శివుని కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామికి చేసే పూజలలో అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్న పర్వదినం సుబ్రహ్మణ్య షష్ఠి. దీనిని స్కంద షష్ఠి అని కూడా పిలుస్తారు. సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే సకల పాపాలు పోయి కష్టాలు తొలగి ఆయుర ఆరోగ్యాలు సొంతమవుతాయని పురాణాలు చెప్తున్నాయి. శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. మనకి అందరికీ కూడా బాగా తెలుసు, కానీ ఇందువల్ల కలిగేటువంటి ఫలితం ఏంటో కొంతమంది తెలియదు. మరి కేదారేశ్వర వ్రతం అంటే వారసత్వాన్ని మన వంశం అభివృద్ధి చెందించుకోవడం. కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలోని ఈ ఆలయంలో షష్ఠి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంపై స్వామివారిని ఆశీనులు చేశారు. మంగళ వాయిద్యాల నడుమ వేద పండితుల మంత్రోచ్చారణలతో అంగరంగ వైభవంగా వేడుక జరిగింది. భక్తులు స్వామివారి షష్ఠి కళ్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించి తన్మయత్వం పొందారు. తొలుత స్వామివారికి స్థానిక శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు, కెప్టెన్ లక్ష్మీ దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించి స్వామివారి షష్ఠి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. వేద పండితులు, ఆలయ అర్చక బృందం, బుద్ధు పవన్ కుమార్ శర్మ స్వామివారి మంగళసూత్ర ధారణ కార్యక్రమం కనువిందు చేసింది. ఇక కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.